హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టూ బీఎస్ కేవ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వంద పోస్టులతోటి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి ఏప్రిల్లోనే అంటే నెల రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయబోతున్నారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏ టు జెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి హెచ్ఏఎల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఈ రోజు నుంచే మొదలు కాబోతోంది ఈ రోజు నుంచి ఏప్రిల్ ఐదో తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు అలాగే ఇరవై ఐదో తేదీలో ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించిన డేట్ కూడా ఇచ్చేశారు ఇంకా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి షెడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ యొక్క టేబుల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది టూ త్రీ మంత్స్లోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోతుంది సో కాబట్టి ఎవరైతే వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి యొక్క వేకెన్సీస్లో డిజైన్ ట్రైనీస్ అలాగే మేనేజ్మెంట్ ట్రైనీస్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది వితౌట్ గేట్ ఎగ్జామినేషన్ తోటి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి మీరు అటెండ్ అవ్వచ్చు గేట్ స్కోర్ తోటి ఎటువంటి సంబంధం లేదు గేట్ స్కోర్ లేకపోయినా గేట్ రాకపోయినా కూడా ఈ యొక్క జాబ్స్ మీరు అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి డిజైన్ ట్రైనీ కింద అరవై వేకెన్సీస్ ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ కింద ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఎస్సీఎస్టీస్కి ఓబీసీస్కి ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా వేకెన్సీస్ని అలాట్ చేశారనేది ఇక్కడ మీరు ఈ యొక్క పట్టికలో చూసుకోవచ్చు తర్వాత వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే డిజైన్ ట్రైనీకి అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ వీటన్నిటికీ కూడా మనకి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఫుల్ టైమ్ ఫోర్ ఇయర్స్ బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు డిజైన్ ట్రైనింగ్కి సంబంధించి ఏరోనాటికల్లో ఇంజనీరింగ్ చేసినా లేదా ఎలక్ట్రికల్లో లేదా ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చు సో ఎలక్ట్రానిక్స్లో పలు రకాల డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో ఈ ఒకటిలో వీటన్నిటిలో మీకు ఏ ఒక్కటి కలిగినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా మెకానిక్ వాళ్ళు కూడా డిజైన్ ట్రైనింగ్ అప్లై చేసుకోవచ్చు తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అలాగే మెటాలజీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి పలు రకాల డిగ్రీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు మీరు ఒకసారి చూసుకొని మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇక్కడ త్రీ పాయింట్ త్రీ అనేటువంటి పాయింట్లో ఎవరైతే ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నటువంటి బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు కాకపోతే ఈ పర్టికులర్ ఏదైతే పర్సంటేజ్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ పర్సంటేజ్ అనేది క్యాండిడేట్స్కి ఉండాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కానీ లేదా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ కానీ ఉండాలి అదే యూఆర్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే సిక్స్టీ పర్సెంటేజ్ లేదా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఆ విధంగా ఉంటేనే ఈ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు అది కూడా ఫుల్ టైమ్ లేదా రెగ్యులర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఓకే అది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అనమాట మిగిలినటువంటి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి మీరు ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది అది ఓసి ఓబిసి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేయాలి మిగిలినటువంటి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఈ రెండింటి ద్వారా వీటికి సంబంధించిన సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు వచ్చే నెలలోనే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఆన్లైన్ టెస్ట్లు అడుగుతారు ఫార్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి అడగడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి అడగడం జరుగుతుందని చెప్పేసి ఎక్కడైతే మనకి వీటికి సంబంధించినటువంటి టైం అయితే వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ దీనికి సంబంధించినటువంటి టైం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చారు ఇంకా వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించి మీరు ఏప్రిల్ ఫిఫ్త్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి అఫీషియల్ సైట్ హాల్ ఇండియా డాట్ సి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోండి ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్